కార్తీక పురాణము 16వ అధ్యాయము స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెప్పుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానము ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలముల నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము కలుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులయ్యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపమునందు గాని స్తంభదీపమును గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులు సకరైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టివారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపమును ఉంచవలయును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మ ఎత్తుదురు. ఇందులో ఒక కథ గలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమము ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆశ్రయము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడు వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపమును ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరూ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభమును తోడ్కొని వత్తము రండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్ళి చిలువలు పలవలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలధాన్యముంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తిని వేసి దీపము వెలిగించుతురి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెళపెళమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదిరై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూచి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభం నుంచి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మనందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనాలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచ్చే మధాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధిని అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దానధర్మములు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను. అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పిడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చుచ్చుచుండెడివాడను. అందరూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్నెవరూ మందలేంపలేకపోయిరి. నేను చేయి పాపకార్యములకు హద్దు లేకపోయేడిది. దానధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడపురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి టీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను
నరారూపము ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని, నా కర్మలన్నీయూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకునిచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపొంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గము ఏదైనా కలదా? ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును, అది నశించుట ఎట్లు? నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులు అందరూ తమలో ఒకడగు అంగీరసమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు, కావున వివరించుడని కోరేది. అంతా అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి షోడశాధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తము. సర్వేజన సుఖినో భవంతు.